एपीडब्ल्यूजी 65వ వార్షికోత్సవం సందర్భంగా నగర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు బ్రాడీపేటలోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి శిక్షాలయం అందుల వికలాంగుల అనాథలకు బుధవారం ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భక్తవత్సలరావు, జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్ మీరా మరియు నగర అధ్యక్షులు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయ హక్కుల సాధన కొరకు 1957 ఆగస్టు 17న ఏపీడబ్ల్యూజే అసోసియేషన్ మాలికొండ చలపతి స్థాపించడం జరిగిందని తెలిపారు. పాత్రికేయుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పోరాటం చేస్తూ పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు విషయంలో, బస్సు పాసులు, హెల్త్ కార్డుల విషయంలో మరియు ఇళ్ల స్థలాల విషయంలో అనేక విషయాలలో ఏపీడబ్ల్యూజే ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు. పత్రికా స్వేచ్ఛ, పాత్రిక హక్కుల సాధన కోసం 1957 ఆగస్టు 17న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ని మానకొండ చలపతిరావు గారు స్థాపించడం జరిగింది. తొలుత 37 మంది సభ్యులుగా ఏర్పడిన యూనియన్ రాష్ట్ర విభజన నాటికి 16,400 సభ్యులతో కలిగి ఉండటం సౌపరిణామం కలిగించింది. అలాగే 65 సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో జర్నలిస్టులకు రైల్వే పాసులు, బస్ పాసులు, ఇళ్ల స్థలాలు మంజూరులో కీలక పాత్ర పోషించి జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలపైన నిరంతరం పోరాటాలు చేస్తూనే పత్రికా కార్యాలయాలపైన కూడా దాడులు జరిగినప్పుడు ఈ యూనియన్ యాజమాన్యాలు కూడా అండగా ఉండి భరోసా కల్పించడం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర కమిటీ, గుంటూరు నగర కమిటీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే జిల్లాలోని అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి జర్నలిస్టులకు కూడా గుంటూరు జిల్లా కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ నెల 20వ తారీఖు లోపల సభ్యత నమోదు కూడా పూర్తి చేయాలని ఒక నిర్ణయం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది కనుక ఆ పిలుపు మేరకు సభ్యులందరూ కూడా సభ్యత నమోదుని పూర్తి చేసుకొని 20 తారీఖు లోపల మీ పేర్లు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నగర కమిటీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భవించి అంటే పుట్టి నేటికి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యూనియన్ వ్యవస్థాపకులు మానికొండ చలపతిరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏపీయూడబ్ల్యూ యూనియన్ పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఒక ట్రేడ్ యూనియన్ ఇది. ఈ యూనియన్లో పనిచేయడం మా యొక్క గొప్పతనంగా మేము భావిస్తూ ఉన్నాం. పాత్రికేయుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పోరాటాలు చేస్తూ పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే దాంట్లో కానీ, బస్ పాసులు ఇచ్చే దాంట్లో కానీ, హెల్త్ కార్డులు ఇచ్చే దాంట్లో కానీ, ఇళ్ల స్థలాలు కానీ, అనేక విషయాలలో అనేక పోరాటాలలో ఏపీయూడబ్ల్యూజే ముందుండి పోరాటం చేస్తూ ఉన్నది. నేడు రాష్ట్రంలో ఒక ఏపీయూడబ్ల్యూజే ఒక్కటే గుర్తింపు పొందినటువంటి సంస్థ ట్రేడ్ యూనియన్ ఇది. ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కి అనుబంధంగా కొనసాగేటువంటి సంస్థ ఏపీయూడబ్ల్యూజే. సభ్యత్వం కలిగి ఉండి ప్రతి సంవత్సరము ప్రభుత్వానికి సభ్యత్వం చెల్లిస్తూ కార్మిక శాఖకు ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకుంటూ పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం, పాత్రికేయుల యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే యూనియన్ ఏపీయూడబ్ల్యూ యూనియన్. ప్రభుత్వాలు నేడు పాత్రికేయుల సమస్యలు పూర్తిగా గాలికి వదిలేసి పాత్రికేయులు చూద్దాం చూస్తూ ఉన్నారు. చాలీ చాలని జీతాలతోటి పాత్రికేయులు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే పాత్రికేయుల సమస్యలు పూర్తిగా తీసేస్తానన్నాడు, అన్ని పరిష్కరిస్తానన్నారు. కానీ సమస్యలు ఎక్కువైపోయి పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. నేడు ప్రభుత్వంలో బజాను పడి పాత్రికేయులు పిల్లలు ఫీజులు కట్టుకునేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఈ రోజున కరోనాతో చనిపోయిన పాత్రికేయులకు 5 లక్షలు ఇస్తామని జియో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు కూడా కనీసం ఒక్క కరోనాతో చనిపోయిన పాత్రికేయుడి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. పేపర్ వరకే పరిమితం కానీ చేతల్లో మాత్రం చూపించింది ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దయచేసి మా యొక్క బాధలు, మా ఇతి బాధలు గమనించి పాత్రికేయుల సమస్యలను పూర్తిగా తీర్చాలని మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరి నగర కమిటీ వారు ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వారిని అభినందన తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా ఏపీయూడబ్ల్యూ యూనియన్ పాత్రికేయుల యొక్క సమస్యల కోసం ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. జై హింద్, జై ఏపీడబ్ల్యూజే. ఈరోజు యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని శిరిడి సాయి అందుల పాఠశాలలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి జిల్లా నేతలు, నగర నేతలందరూ చేసి దీపారాధన చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో
భవిష్యత్తులో కూడా మరిన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. ఓకే, థాంక్యూ. డబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నగర కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక సమస్యలపై పోరాటం చేసిన ఏపీడబ్ల్యూజే సమస్యలకు ప్రభుత్వానికి విలేకరులకు మధ్య వారధిలాగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సమస్యలు పరిష్కరించే సంస్థ ఏపీడబ్ల్యూజే. ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండి అందరూ కూడా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరిని కూడా కోరుకుంటున్నా. అందరం ఐక్యంగా ఉండాలి, ఏపీడబ్ల్యూజే బాగుండాలి, ఏపీడబ్ల్యూజే బాగుంటే విలేకరులు బాగుంటారు అనే నినాదంతో ముందుకెళ్తే బాగుంటుంది అనేది అందరి సభ్యుల యొక్క వాచ. అందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు వెళ్ళి సంస్థ బాగుంటే మనందరం బాగుంటాము అనే ఉద్దేశంతో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగానే కోరుకుంటున్నాను.